నేను ఆహ్వాన దీక్ష కూర్చుంటానని జిల్లా మానాడులో పులివెందుల్లోనే అనౌన్స్ చేసినాను. మన ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కూడా కడపలో మీటింగ్ పెట్టినప్పుడు ఏదైతే మన మీటింగ్ పెట్టి చేశారో ఆ మీటింగ్ లో కూడా కడప స్టీల్ ప్లాంట్ గురించి పూర్తిగా వివరంగా చెప్పారు. వీళ్ళు మొట్ట పెడుతున్నారు. మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఇన్ని రకాల ప్రోత్సాహాలు ఇస్తుంటే కూడా మీరు ఇంకా ముందుకు రావట్లేదు. ఇది కడప ఉక్కు రాయలసీమ హక్కు అని మన ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ఈ జిల్లా వాసి అయి ఉండి ప్రతిపక్ష నాయకుడు అయి ఉండి కూడా ఇంతవరకు నేను సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేస్తే ఈరోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదంటే ఈరోజు మేము దీక్ష చేస్తున్నాము ఆమనుంచి చేస్తున్నామంటే కావాలనే ఒక ఇద్దరు ముగ్గురు వచ్చి కడపలో ఏదో ఊరికే అలా నిరసన కార్యక్రమం చేసుకుంటే ఈ ఉప్పు ఫ్యాక్టరీ రాదు. మేము దీక్ష చేస్తున్నాం, ఆల్ పార్టీ చూస్తున్నాం, మీరు కూడా దీంట్లో పాల్గొని మద్దతు తెలిపి ఈ కడపకు ఉప్పు ఫ్యాక్టరీ వచ్చేంత వరకు కూడా మీరు కూడా పోరాడాలని చెప్పేసి ఎందుకంటే ఒక్క మాట ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి ఈ ఉప్పు ఫ్యాక్టరీ గురించి ప్రధానమంత్రి నిలదీయట్లేదు, బీజేపీ పార్టీని మాట్లాడలేదంటే కడప జిల్లా వాసిగా ఉండి కడపకు అన్యాయం చేయదని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ రేపు జరగబోయే ఈ అమర దీక్షలో ప్రతి ఒక్కరూ విద్యార్థులు, ఎన్జిఓస్, కుల సంఘాలు, మిగతా పార్టీలు అందరూ కూడా పాల్గొని ఈ ఉద్యమం చేపట్టం చేసి మీరు కూడా అమర దీక్షలో పాల్గొనాలని చెప్పేసి మరొకసారి చేతులతో నమస్కరించి వేడుకుంటున్నాను.